ఇక్కడ ఒకే డౌట్ కిరణ్ గారు, ఒకప్పుడు మీరు ఇప్పుడు గుర్తు చేసినట్టు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అసలు ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పి ప్రత్యేకంగా ఒక జీవో కూడా జారీ చేసేసి అసలు సిబిఐ రావడానికే ఒప్పుకొని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకు సిబిఐ విచారణ కోరుతుంది అంటే ఎలా చూడాలి రాజకీయ కోణంలో దీన్ని? సార్, ఇది కేవలం ప్రభుత్వం మీద ఏదో బురద జల్లే కార్యక్రమమే తప్ప గతంలో ఇదే అవినీతిల మీద ఎన్నోసార్లు కోరినప్పుడు మీరు అన్నట్లుగా సిబిఐని రాటాకి ఒప్పుకోలేదు, సిబిఐ ఎవరెక్కడ రాటాకి, నేను ఈ రాష్ట్రానికి అసలు సిబిఐ అడుగు పెడతాకి వీల్లేదు, లేకపోతే ఏ సిబిఐలు ఇది చేయటానికి వీల్లేదు, సిబిఐ రాటాకి ఇది లేదు, లేకపోతే ఎటువంటి ఇది లేదు అన్న వాళ్ళు ఈరోజు సిబిఐ సిబిఐ అండ్ సిబిఐతో ఏం చేద్దామని కేవలం ఇది ఒక కార్యక్రమం, ఇళ్ల కార్యక్రమం పూర్తయితే పేద ప్రజలే కాదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా మరి చరిత్రకారుడైపోతాడు జగన్మోహన్ రెడ్డి, ఒక చరిత్రకారుడు అయిపోతారు రాబో చరిత్ర మొత్తం ఆయన పుస్తకాల్లో కూడా ఆయన పాఠాలు వెళ్ళవేసే స్థాయికి వెళ్తాడు, పేద ప్రజల గుండెల్లో దేవుడైపోతాడు, ఈ రాష్ట్రం ప్రజల పట్ల ఒక దేవుడైపోతాడు. దీన్ని ఏదో విధంగా అడ్డుకొనాలి, సిబిఐ ఎంక్వైరీ అనో ఇంకోటనో ఇంకోటనో వేసి దాన్ని తాత్కాలికంగా పొడిగించే కార్యక్రమాలు చేయటం, దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకెళ్ళటం, ఈ ప్రభుత్వ పథకం దీన్ని ఒకదాన్ని అడ్డుకోవాలి. అడ్డుకునే విధానంలో కోరే ఈ సిబిఐ ఎంక్వైరీ తప్ప దీంట్లో ఏదో నిజంగా ఇది లేదు, నిజంగా దీంట్లో ఏదో అవినీతి జరిగిన పాపం అయితే లేదు. కేవలం వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి, ఆయన సంక్షేమ పథకాలను అడ్డుకోవాలి, పేద ప్రజలకు ఆయన వరాలు కురిపించేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి ఏది అడిగితే అది ఇస్తున్నాడు, మరి ఇంత లోటు బడ్జెట్లో ఈ కరోనా టైంలో మరి ఈ పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ పథకాన్ని ఆ పట్ల అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడది ఏంటి పేద ప్రజలకు ఇతను దేవుడైపోతాడు, ఇప్పుడు ఆపకపోతే మనం శాశ్వతంగా సమాధి అయిపోతాం, ఈ రాష్ట్రంలో మన పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఆల్రెడీ మనం బంగాళాఖాతంలో కలిసిపోయాం, కనీసం ఆనవాళ్ళన్నా కనపడుతున్నాయి, రాను ముందు రోజు ఆయా ఆనవాళ్ళు కూడా కనపడని పరిస్థితి ఉంటుంది అని ఒక రాజకీయ కోణంలో ఒక భయంకరమైనటువంటి అతి దారుణమైనటువంటి ఒక పేద ప్రజల మీద కష్టపూరితమైనటువంటి చర్యల్లో భాగంగానే తప్ప మీరు ఇంకోటి తెలుగుదేశం పార్టీ అనేది ఇంకో ఆలోచన అయితే చేయట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.